తన భార్య హఠాన్మరణం చెందిందని ఆ బాధను తట్టుకోలేక ఇక చంద్రకాంత్ కూడా చనిపోవడం జరిగింది. తన ఇంట్లోనే చనిపోవడం జరిగింది. అయితే ఈ విషయాన్ని చాలామంది జీర్ణించుకోలేకపోయారు. అయితే ఆవిడ ప్రమాదవశాత్తు చనిపోయింది, దానికి మనం ఏమీ చేయలేం. కానీ తను తెలిసి చనిపోవటం చాలా తప్పని, కనీసం పవిత్ర జయరాం పిల్లల కోసమైనా తను బ్రతికి ఉండాల్సిందంటూ అందరూ కామెంట్స్ చేస్తూ వచ్చారు. అయితే అసలు చనిపోయే ముందు ఏం జరిగింది వాళ్ళ ఇంట్లో అంటే, అక్కడున్న వాచ్మెన్ ప్రత్యక్ష సాక్షి చెప్పిన విషయాలు వింటే నిజంగా షాక్ అవ్వాల్సిందే. అయితే ఎప్పుడూ కూడా మా ఈ అబ్బాయి చంద్రకాంత్ తన పవిత్ర జయరామ్తో పాటుగా తన ఇద్దరు పిల్లలతో పాటు ఇంకొక సంజు అనే వ్యక్తితో పాటు ఉండడం జరుగుతుంది. అయితే ఇక పవిత్ర జయరాం చనిపోయిన తర్వాత పవిత్ర పిల్లలు బెంగళూరు దగ్గరలోనే ఉన్నారు, అంటే వాళ్ళ ఊర్లో ఉండడం జరిగింది వాళ్ళ అమ్మమ్మతో పాటుగా. అయితే ఇక విషయంలోకి వచ్చినట్టయితే చంద్రకాంత్ ఏం చేశాడంటే ఇంటికి వస్తూ పోతూ ఉండడం జరిగింది, అంటే కొన్ని వస్తువులు తీసుకోవడం కోసం వాటి కోసం. వాచ్మెన్ చెప్పిన విషయం ప్రకారం చంద్రకాంత్ 2 రోజుల క్రిందట పిల్లల బట్టల కోసం, అంటే పవిత్ర బట్టలు పిల్లల బట్టల కోసం వచ్చి ఆ బట్టలు ఇచ్చేసిన తర్వాత మళ్ళీ తిరిగి వెళ్ళిపోయారు. కరెక్ట్గా ఘటన జరిగే పొద్దున్న, అంటే ఉదయం పూట తను యథావిధిగా ఇంటికి రావడం జరిగింది. ఆ సమయంలో ఇంట్లో ఎవ్వరూ లేరు. అయితే ఇక ఆ రోజంతా కూడా ఆయన ఒంటరిగా ఉండడం జరిగిందట. అయితే 7 గంటల సమయంలో, అంటే సాయంత్రం 7 గంటల ఆ సమయంలో చంద్రకాంత్కు సంబంధించిన స్నేహితులు కొంతమంది రావడం జరిగింది. అయితే అదే సమయంలో ఏదో కరెంటు పని ఉండి మెయిన్ స్విచ్ ఆఫ్ చేశారు. ఆఫ్ చేసిన తర్వాత చంద్రకాంత్ దగ్గరికి వచ్చిన స్నేహితులు పైకి వెళ్ళాలంటే మెయిన్ ఆఫ్ చేశామండి, అయినా కూడా ఆయన దగ్గర నుంచి ఫోన్ కాల్ కానీ కిందకు రావడం కానీ జరగలేదు. ఒకసారి పైకి వెళ్ళి చూద్దామని చెప్పేసి స్నేహితులతో పాటు వాచ్మెన్ కూడా పైకి వెళ్ళడం జరిగింది. అయితే ఆ సమయంలో అక్కడ ఉన్న కొంతమంది స్నేహితులు, అక్కడ ఉన్న వాళ్ళందరూ తలుపు కొడితే తలుపు తీయటం లేదు, ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయటం లేదు. సరే అని చెప్పి ఇక చంద్రకాంత్ స్నేహితుడికి అప్పుడే అనుమానం రావడంతో తలుపులు బద్దలు కొట్టి లోపలికి వెళ్ళి చూసేసరికి బాల్కనీలో ఘటన జరిగి ఉంది. దాంతో అక్కడ పరిస్థితి మొత్తం అర్థమైపోయింది. ఈ విషయాన్ని అక్కడ ఉన్న వాచ్మెన్, అంటే చంద్రకాంత్ నివసిస్తున్న అపార్ట్మెంట్కి సంబంధించిన వాచ్మెన్ ఈ విషయాన్ని చెప్పడం జరిగింది.